నమస్తే న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రావులమ్మ నగర్లోని జ్యోతుల నవీన్ క్యాంప్ ఆఫీస్ నుండి పాదయాత్రగా వందలాది మంది కార్యకర్తలతో జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ విధమైన దాడులు చేస్తే షర్మిల గాని జగన్ గాని పాదయాత్రలు చేసి ఉండేవారు కాదని అన్నారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఎస్ఐ లక్ష్మీకాంతం జ్యోతుల నెహ్రూను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఒక నియంత పరిపాలిస్తున్నా పరిపాలిస్తున్నట్టుగా ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన ప్రతిపక్ష నాయకులపైన దాడులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీని వెంటనే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కోర్పు లచ్చయ్య దొర జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం చదరం చెంటిబాబు పోతుల మోహన్రావు జీను మణిబాబు మంతెన నీలాద్రి రాజు పాండ్రంగి రాంబాబు వేములకొండ జోగారావు అడభాల వెంకటేశ్వరరావు సాంబత్తుల చంద్రశేఖర్ కుదప్ప వాసు మండల మహిళా ఉపాధ్యక్షురాలు అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి లేకపోయినప్పటికీ ఈ సంఘటనల వల్ల ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. పక్క పక్కనే వైసీపీ కార్యకర్తలు ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలు ఉంటారు. అలాగే ఈ దుష్ట కార్యాలను బట్టి ఒకళ్ళొకరు పొడుచుకునే విధంగా ఉన్నాయే తప్ప సామరస్యంగా రాష్ట్ర పరిపాలన జరిగే విధానంలో లేదు. అందుకనేసి ఈ రాష్ట్ర పరిపాలన రాష్ట్రపతికి అప్పచెప్పినా సరే మాకు ఇష్టమే, కానీ అడుగడుగునా భయాందోళనతో జీవించడం మహా భయంకరంగా ఉన్నది. అందుకని చెప్పి రాష్ట్ర పరిపాలన సద్వినియోగపరచుకోవాలనేసని ప్రజలందరూ కూడా భయాందోళన కాకుండా ఒక ధైర్యంతో ఉండి ఈ తాలిబన్లకు అప్పచెప్పేశారా ఈ రాష్ట్రాన్ని అన్నట్టుగా కాకుండా ఈ జగన్ రెడ్డి గారిని ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని దృష్టి పెట్టమని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచమనే తప్ప దుష్కార్యాలు చేసి రాష్ట్ర పరిపాలన అవిచ్ఛిన్నంగా చేయడానికి కాదు. మరొకసారి జగన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి నవరత్నాల మీద కూడా దృష్టి సారించి రాష్ట్రాన్ని ఎక్కడ అమ్మకుండగా తాకట్టు పెట్టకుండగా ప్రజలకి దేశ మహిళలకు కూడా సాయం చేయాలని ఒకసారి దృష్టి పెట్టాలని జగ్గంపేట నియోజకవర్గం తరఫున మన నెహ్రూ గారు తరఫున పిలుపు మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అందుకని రాష్ట్రాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని పాలన చేయమని జగన్ రెడ్డి గారికి హెచ్చరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి కండటువంటి దాడుల్ని పూర్తిగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మరి జ్యోతుల నెహ్రూ గారు పిలుపు మేరకు ఖండిస్తూ మరి శాంతియుతంగా మనందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మరి మనం అనేక మంది గవర్నమెంట్ని చూసుంటాం, మరి అనేక మంది ముఖ్యమంత్రులను చూసుంటాం, కానీ ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన కానీ ఇలాంటి రౌడీ సీఎంలు కానీ మనం ఎక్కడ చూసుంటాం. ఎందుకంటే పరిపాలన ప్రారంభించిన తర్వాత ఆ పరిపాలనలోని రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూడాలి, ఆ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి చూడాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం చూసుంటాం. కానీ ప్రతిపక్ష పార్టీని నామరూపాలు లేకుండా తొక్కేయాలి, లేదా ప్రతిపక్ష పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవి ఆపేయాలి, లేదా వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి ధోరణితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కొనసాగడం జరుగుతుంది. మీరు ప్రీకారం చేసిన మరుసటి రోజు నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ఆపాలని చూస్తున్నాడు, అభివృద్ధి నాయకుల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి అతను ముందుకు రావడం జరగడం లేదు. ఇంకా ఆ కార్యకర్తలు ఒకటే ప్రోత్సహిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనబడితే కొట్టండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనబడితే తిట్టండి అని చెప్పేసి మరి ఆయన ప్రోత్సహించడం, దానికి పోలీసు వారి పూర్తిగా సహకరించడం జరుగుతుంది చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకటే దానికి సాక్ష్యం, బీజేపీ ఆఫీస్ పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే
మరి వైసీపీ గుండాలు వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా ధ్వంసం చేస్తుంటే కనీసం కనపడినట్టుగా వినపడినట్టుగా పోలీసు శాఖ వారు వ్యవహరించడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరందరూ కూడా గమనించాలి. మరి రానున్న కాలంలో మరి ప్రజల యొక్క ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మరి ఏ నాయకుడు ఏ కార్యకర్త వైసీపీ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆయన దుస్తులు పెట్టుకుంటారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. మరి రాజకీయాలు అనేవి అధికార పార్టీలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, మీరు మాత్రం ఓఎంఈడిగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా నడుచుకోవాలని చెప్పే సందర్భంగా మేము అందరినీ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి సలహా ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.